ప్రపంచానికి అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి అద్భుతమైన పంటలు పండించి సాగునీళ్ళని పైకి తెచ్చి దాని కనెక్టెడ్ గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టి అందులో కోటాన కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి బెస్ట్ ఫుడ్ చైన్ ఆఫ్ వరల్డ్ గా ఉండాల్సినటువంటి ఇండియా ఇలా కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటదా ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటదా ఇలా కందిపప్పుల గురించి కెనడా గురించి ఏదో వస్తుంది అన్నాడు కెనడా అత్యంత శీతల ప్రదేశం కందిపప్పు అక్కడ వండదు ఈయన ఏమైనా మరి కెనడా నుంచి ఏమైనా మన దేశప్పుడు పక్కన నంచుకోవడానికి ఏమైనా తెచ్చుకున్నాడా అవి దినుసుజా ఆ దేశం అనుకుంటుండే పప్పు దినుసులు ఆఫ్రికా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము ఈ పప్పు దినుసులకు సరైన ధరిస్తే తాండూరు పప్పు ప్రపంచానికే ప్రసిద్ధి నారాయణపేట నా కొడంగల్ తాండూరు వికారాబాద్ అక్కడి నుంచి నారాయణకేడ్ వరకు కర్ణాటక బార్డర్ మొత్తం ప్రపంచ దేశాల ప్రసిద్ధిగాంచిన వికారాబాద్ ప్రాంతంలో పప్పు కందిపప్పు అత్యధికంగా పండుతుంది స్పైస్ బోర్డ్ పెడతామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కందిపప్పులు కొనుక్కోవడానికి కనీస మద్దతు ధరను కూడా అమలు చేయని దరిద్రుడివి నువ్వు కందిపప్పు ఏదో దేశం నుంచి వస్తుంది గిత్త దరిద్రం ఉంటుందా మెక్డొనాల్డ్ పిజ్జాలు మెక్డొనాల్డ్ బర్గర్ల మనం తినేటి మెక్డొనాల్డ్స్ ఇంకెక్కడి నుంచో వస్తుంది అట్లుంటదా నేను అడుగుతున్నా ఇంత మునగాడు కదా ఈయన 125 అడుగులు అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నా అన్నాడు సచివాలయం పక్కన ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసిండే చైనా దేశం నుంచి ఏలేదా నీకు సిగ్గుందా మంత్రివర్గ ఉపసంఘాన్ని చైనాకు పంపించి కోట్ల రూపాయలు మీ విలాసాలకు ఓటర్ల పూర్తి తిరిగి కోట్లు ఖర్చు పెట్టి మన జాతి గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయం పక్కన పెడితే చైనా నుంచి ఇంపోర్ట్ చేసినాం నీకు సిగ్గుందా అని అడుగుతున్నా సిగ్గు శరం తప్పిపోయి ఏది పడితే అది మాట్లాడే ప్రపంచానికి అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి అద్భుతమైన పంటలు పండించి సాగునీళ్ళని పైకి తెచ్చి దాని కనెక్టెడ్ గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టి అందులో కోటాను కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి బెస్ట్ ఫుడ్ చైన్ ఆఫ్ వరల్డ్ గా ఉండాల్సినటువంటి ఇండియా ఇలా కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటదా ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందా ఇలా కందిపప్పుల గురించి కెనడా గురించి ఏదో వస్తుంది అన్నాడు కెనడా అత్యంత శీతల ప్రదేశం కందిపప్పు అక్కడ వండదు ఈయన ఏమైనా మరి కెనడా నుంచి ఏమైనా మన దేశప్పుడు పక్కన నంచుకోవడానికి ఏమైనా తెచ్చుకున్నాడా అవి దినుసుజా ఆ దేశం అనుకుంటుండే పప్పు దినుసులు ఆఫ్రికా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము ఈ పప్పు దినుసులకు సరైన ధరిస్తే తాండూరు పప్పు ప్రపంచానికే ప్రసిద్ధి నారాయణపేట నా కొడంగల్ తాండూరు వికారాబాద్ అక్కడి నుంచి నారాయణకేడ్ వరకు కర్ణాటక బార్డర్ మొత్తం ప్రపంచ దేశాల ప్రసిద్ధిగాంచిన వికారాబాద్ ప్రాంతంలో పప్పు కందిపప్పు అత్యధికంగా పండుతుంది స్పైస్ బోర్డ్ పెడతామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కందిపప్పులు కొనుక్కోవడానికి కనీస మద్దతు ధరను కూడా అమలు చేయని దరిద్రుడివి నువ్వు కందిపప్పు ఏదో దేశం నుంచి వస్తుంది గిత్త దరిద్రం ఉంటుందా మెక్డొనాల్డ్ పిజ్జాలు మెక్డొనాల్డ్ బర్గర్ల మనం తినేటి మెక్డొనాల్డ్స్ ఇంకెక్కడి నుంచో వస్తుంది అట్లుంటదా నేను అడుగుతున్నా ఇంత మునగాడు కదా ఈయన 125 అడుగులు అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నా అన్నాడు సచివాలయం పక్కన ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసిండే చైనా దేశం నుంచి ఏలేదా నీకు సిగ్గుందా మంత్రివర్గ ఉపసంఘాన్ని చైనాకు పంపించి కోట్ల రూపాయలు మీ విలాసాలకు ఓటర్ల పూర్తి తిరిగి కోట్లు ఖర్చు పెట్టి మన జాతి గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయం పక్కన పెడితే చైనా నుంచి ఇంపోర్ట్ చేసినాం నీకు సిగ్గుందా అని అడుగుతున్నా సిగ్గు శరం తప్పిపోయి ఏది పడితే అది మాట్లాడే